గోదావరి మీద సన్రైజ్ చూసే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం తప్ప. గోదావరి ఒడ్డున తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. కర్రీ అంటే స్టవ్ సిలిండర్ కాదండో, అక్కడే దొరికే నాలుగు రాళ్ళు పెట్టుకొని కొన్ని కట్టెలు పోగేసుకొని అక్కడ వీస్తున్న గాలికి మంట పెట్టడానికి నానా తిప్పలు పడుతూ చివరికి ఎలాగైతే మంట అయితే పెట్టేశాము. మంట పెట్టిన తర్వాత ప్రపంచానే జయించినట్టు ఉంది. మట్టి పాత్రలో కర్రీ చేసుకుంటే అబ్బా ఆ రుచి అయితే చాలా బాగుంటుంది. నేను చికెన్ కర్రీకి రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుంటున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు, టమాటో ఉంది, టమాటో కట్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఏదో షో కోసం పెట్టానండి. హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసేసుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచ్ పట్టా, 1 ఇలాచీ, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాము. గోదావరి నది ప్రవాహం చూడండి ఎంత అందంగా ఉందో. గోదావరి బోట్ జర్నీ చాలా బాగుంటుంది, కానీ అంతే డేంజర్ అండి. సో ఆయిల్ వేసేసుకుందాము. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. సో ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలాని దంచుకుందాము. ఏదైనా మసాలా జార్లో పట్టిన దానికంటే ఇలా నూరుకున్న దానికైతే ఆ మసాలా ఫ్లేవర్ చాలా స్పైసీగా ఉంటుంది. సో ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు కొద్దిగా షాయి జీరా, 2 లవంగా, 1 ఇలాచీ, 1 ఇంచ్ పట్టా, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకుంటున్నాను. దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ కట్టెల పొయ్యి మీద వండడం చాలా కష్టం అండి బాబు. అసలు మన అమ్మమ్మల కాలంలో ఎలా ఉండారేమో, కానీ నేనైతే చేయలేకపోయాను. చికెన్ మగ్గిపోయింది. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా పుదీనా. నేను ఇలా కట్టెల పొయ్యి మీద వండడం ఫస్ట్ టైం ఇది. కష్టమే అయినా ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది కదా, సో అప్పుడప్పుడైనా ఇలా కూడా ట్రై చేయండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకుందాము. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. టైం విత్ అవర్ ఫ్యామిలీ విల్ బికమ్ అవర్ స్వీట్ మెమరీస్ కదా. సో మనం దంచుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము. మన బిజీ లైఫ్లో ఒకసారైనా ఇలా చేసుకుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. మన ఫ్యామిలీతో క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కసూరి మెత్తి కూడా కొంచెం వేసుకున్నాము. గుమగుమలాడే తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాము.
చుట్టూ అందమైన చెట్లు, ఒకవైపు గోదావరి. అలా కూర్చొని మన ఫ్లేవర్డ్ రైస్తో స్పైసీ చికెన్ కర్రీ తింటూ అలా అలా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ థమ్స్అప్తో అసలు ఆ కాంబినేషనే వేరు, అసలు సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. స్పైసీ స్పైసీగా చాలా బాగుంది. జలుబు ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్గా పనిచేస్తుంది, జలుబు ఎగిరిపోద్ది దెబ్బకి. గివ్ సచ్ ఏ వండర్ఫుల్ మూమెంట్స్ టు యువర్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ టు డిలీషియస్ డిషెస్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.